అమిత్ షా సభతో జోష్ మీదున్న బీజేపీలో పద్మిని రెడ్డి ఎపిసోడ్ ప్రకంపనలు రేపుతోంది. ఉదయం కాషాయ కండువ కప్పుకొని కొన్ని గంటల్లోనే కటీఫ్ చెప్పడంపై పార్టీలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. వలసలపై సరైన సిస్టమ్ లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని కొందరు చెబుతుండగా, పద్మిని రెడ్డితో పార్టీకొచ్చిన నష్టం ఏం లేదని మరికొందరు వాదిస్తున్నారు. ఎన్నికల వేళ జాయినింగ్స్ పై జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ఇంకొందరు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ టు కాంగ్రెస్ వయా బీజేపీ. ఉదయం బీజేపీ కండువా కప్పుకుని రాత్రికే మళ్లీ సొంత గూటికి చేరింది పద్మిని రెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్న దామోదర రాజనరసింహ సతీమణి డబుల్ షాకులపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ సాగుతోంది. పద్మిని రెడ్డి ఎపిసోడ్ బీజేపీలోనూ ప్రకంపనలు రేపుతోంది. పద్మిని రెడ్డి ఎపిసోడ్ బీజేపీ ముఖ్య నేతలు లైట్ తీసుకుంటున్నా క్యాడర్లో భిన్నాభిప్రాయాలొస్తున్నాయి. సిద్ధాంతాలకు కట్టుబడే పార్టీగా పేరున్న బీజేపీలో వలస నేతలపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అవమానపడాల్సిన అవసరం ఉండదని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇతర పార్టీల నుంచి వస్తున్న నేతలను వెంటనే పార్టీలోకి ఆహ్వానించడం వల్లే ఎదురుదెబ్బ తగులుతోందనే అభిప్రాయాలు వినబడుతున్నాయి. పద్మిని రెడ్డి తీరు రెండు పార్టీలకు నష్టమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుండగా, బీజేపీ నేతలు మాత్రం తమకు వచ్చిన నష్టమేమీ లేదంటూ కవర్ చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ ఇలాంటివి సాధారణమేనని కొట్టిపారేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ డెమోక్రటిక్ పార్టీ, ఇక రావాల్సిన అవసరం లేదు. ఫోన్ ద్వారా మీరు కూర్చున్నటువంటి మీ ఇంట్లో నుంచే బీజేపీలో మెంబర్గా చేరొచ్చు. మిగతా పార్టీలలాగా మాది ఫ్యామిలీ పార్టీ కాదు, మాది డైనాసిటీ పార్టీ కాదు, మాది కుటుంబ పార్టీ కాదు, మాది డెమోక్రటిక్ పార్టీ. ఎవరైనా చేరొచ్చు. అదే ప్రాతిపదికనే నా ఆమె చేరింది, చేర్చుకున్నాం. సాయంకాలం పాపం ఏమి ఇబ్బంది వచ్చిందో లేకపోతే ఆమె ఆలోచనలు ఏదైనా మార్పు వచ్చిందో పార్టీ మళ్ళీ నేను విత్డ్రా చేసుకుంటున్నానని చెప్పింది. దాంట్లో పెద్దగా ఆశ్చర్యపడాల్సింది, ఆందోళన చెందాల్సింది ఏమీ లేదు. ఏం 1% కూడా ప్రభావం, ఎందుకు ప్రభావం ఉండాల్సిన అవసరం ఉంటుంది? కాబట్టి అది పెద్ద మేమేమి సీరియస్ తీసుకోవడం లేదు, మేమేం టెన్షన్ పడడం లేదు. అన్ని స్థానాలకు బలమైన అభ్యర్థులు లేనందునే ఇతర పార్టీల్లోని అసమ్మతులపై గురిపెట్టింది బీజేపీ. ఇటీవల పార్టీలో చేరిన వారిలో పెద్ద నేతలెవరూ లేరు. చిన్నా చితకా నాయకులే కమలం కండువా కప్పుకున్నారు. అభిమానంతో కాకుండా ఇతర పార్టీలో సీటు దక్కని నేతలే ఎక్కువగా ఉన్నారు. ఒకరిద్దరు నేతలే చర్చించుకుని పార్టీలోకి తీసుకుంటున్నారనే విమర్శలు బీజేపీలో ఉన్నాయి. మాజీ మంత్రి బాబుమోహన్ చేరిక విషయం చాలా మందికి చివరి నిమిషం వరకు తెలియదని చెబుతున్నారు. పద్మిని రెడ్డి చేరిక కూడా అదే తరహాలో జరిగింది. ముందస్తు కసరత్తు లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీకి ఇబ్బంది వస్తోందని కొందరు నేతలు గట్టిగా వాదిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయమని చెప్పుకుంటున్న బీజేపీ నేతలకు పద్మిని రెడ్డి పార్టీ మారే డ్రామా పెద్ద మచ్చగానే నిలుస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.